రొటేరియన్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు, వెంకట పద్మ హాస్పిటల్ విజయనగరం. అందరికీ శుభోదయం. అసలు మన పిల్లల్లో ఉండగానే పెద్ద అయితే వాళ్ళకి కార్డియోవాస్కులర్ డిసీజ్ అంటే గుండె సంబంధించింది, అలాగే మెదడు సంబంధించిన జబ్బులు వస్తాయని ముందే మనం ప్రిడిక్ట్ చేయగలమా, అంటే ముందే మనం ఐడెంటిఫై చేయగలమా, అంటే ముందే రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం ఐడెంటిఫై చేస్తే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మనం మార్చగలిగితే వాళ్ళ ఫ్యూచర్లో రాబోయే ఈ గుండె సంబంధించింది మెదడు సంబంధించిన జబ్బులు మనం కంట్రోల్ చేయవచ్చు అనమాట. సో అంచేది మన రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. కొంచెం ఈవెన్ ప్రెగ్నెంట్ మదర్గా ఉన్నప్పుడు మదర్కి డయాబెటీస్ ఉన్నా, మదర్కి హైపర్ టెన్షన్ ఉన్నా, ఒకవేళ ర్యాపిడ్ వెయిట్ గెయిన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వచ్చినా, బేబీ పుట్టడము ప్రిమెచ్యూర్గా పుట్టినా, లో బర్త్ వెయిట్తో పుట్టినా, ఇలాంటి బేబీస్, ఇలాంటి కండిషన్స్లో పుట్టిన బేబీస్కి దేర్ ఇస్ ఏ హై రిస్క్, వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టరు ఫ్యూచర్లో కార్డియోవాస్కులర్ డిసీజ్ రావడానికి అవకాశాలు ఎక్కువ అన్నది మనకి స్టడీస్లో మనకి తెలుస్తుందన్నమాట. అలాగే ఫ్యామిలీ హిస్టరీ తీసుకుంటే ఫ్యామిలీలో ఎవరికైనా సరే ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రీమియా అని ఉంటుంది, అంటే వాళ్ళు ఫ్యాట్ శాతము మొత్తం ఫ్యామిలీస్ అందరికీ కూడా, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రీమియా అని అంటాము, అలాంటి జబ్బుతో సఫర్ అవుతున్నా, లేకపోతే ప్రిమెచ్యూర్గా డెత్స్ ఉన్నా, ఎస్పెషల్లీ హార్ట్ డిసీజ్తో డెత్ అవుతున్నా, అంటే ఎస్పెషల్లీ మేల్స్లో 55 ఇయర్స్ లోపు, 65 ఇయర్స్ ఫిమేల్స్లో డెత్ ప్రిమేచర్ డెత్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ హార్ట్ సంబంధించిన జబ్బులతో చనిపోతున్నా, లేకపోతే ఇన్ కేసు వాళ్ళు హిస్టరీ ఆఫ్ మైకార్డియల్ ఇన్ఫెక్షన్ వచ్చినా, అంటే హార్ట్ అటాక్ వచ్చినా, లేకపోతే యాంజైనా చెస్ట్ పెయిన్ వచ్చినా, లేకపోతే ఏదైనా హార్ట్ సంబంధించిన వరకు ఏదైనా ఇంటర్వెన్షన్ ప్రొసీజర్స్ వాళ్ళు చేసుకున్నా, ఇలాంటివన్నీ కూడాను, లేకపోతే అన్స్టేబుల్ యాంజైనా, ఇవి ఇలాంటి ఫ్యామిలీ హిస్టరీ ఎవరికైనా ఉన్నా సరే వాళ్ళకి పుట్టబోయే పిల్లలు ఛాన్సెస్ ఆఫ్ కార్డియోవాస్కులర్ డిసీజ్ ఫ్యూచర్లో ఎక్కువ ఉంటుంది. ఈవెన్ పిల్లవాడి విషయంలోకి వస్తే బిట్వీన్ 8 to 8 ఇయర్స్ నుంచి అడోలసెంట్ ఏజ్ గ్రూప్, ఆల్మోస్ట్ 18 ఇయర్స్ వరకు మనం చూసుకుంటే వాళ్ళలో సెంట్రల్ ఒబిసిటీ అని, అంటే పొట్టభాగము ఎక్కువ పెరిగినా, వాళ్ళ యొక్క బాడీ మాస్ ఇండెక్స్ వాళ్ళ ఆ ఏజ్ అప్రాప్రియేట్ కాకుండా ఎక్కువ ఉన్నా, అంటే ఒబీస్గా ఉన్నా, వాళ్ళు హైపర్ టెన్షన్ రికార్డ్ చేసినా, లిపిడ్ ప్రొఫైల్ ఏదైతే మనం బాడీలో ఉన్న కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్, VLDL, LDL, HDL ఏదైతే మనం చెక్ చేస్తామో ఆ పారామీటర్స్లో అబ్నార్మాలిటీస్ ఉన్నా, ఒకవేళ ఇన్కేస్ చైల్డ్కి టైప్ 1 కానీ టైప్ 2 డయాబెటీస్ మెలిటస్ ఉన్నా, ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఛాన్సెస్ ఆఫ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ రిలేటివ్గా ఎక్కువ ఉంటుంది. అదే కాకుండా వెరీ హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికి ఉంటుందని అంటే, ఆల్రెడీ చైల్డ్కి క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉండి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఏమైనా చేసినా, వాడు ఒరిజినల్గానే హార్ట్ డిసీజ్తో సఫర్ అయినా, దాన్ని కంజెంటల్ హార్ట్ డిసీజ్ అని అంటాము, అవి దాంతో సఫర్ అయినా, కార్డియోమయోపతి, లేకపోతే ఇన్ కేసు బేబీకి చైల్డ్ కవసాకి డిసీజ్తో సఫర్ అయినా, క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్ ఏంటంటే వాళ్ళని జాయింట్ సంబంధించిన జబ్బులు అంటే JRA అంటాము, జూనియర్ రూమటాయిడ్ ఆర్థరైటిస్ అని అంటాము, అలాగే SLE సిస్టమిక్ లూపస్ ఎరిథ్రోమైటోసిస్, ఇట్లాంటి కొన్ని రకాల క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్తో సఫర్ అయినా, వాళ్ళు ఒకవేళ చైల్డ్హుడ్ క్యాన్సర్స్ ఉండి ఆ క్యాన్సర్స్ ట్రీట్మెంట్లో రేడియేషన్ కూడా ఎక్స్పోజ్ అయినా, ఇట్లాంటి దాన్ని వాస్కులోపతీస్ అని అంటారు, అంటే రేడియేషన్ వాస్కులోపతీస్ అంటాం, ఇలాంటి అన్నీ కూడా ఉన్న వాళ్ళందరికీ కూడా ఛాన్సెస్ ఆఫ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ అండ్ బ్రెయిన్ సంబంధించిన డిసీజెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఐడెంటిఫైయింగ్ ది రిస్క్ ఫ్యాక్టర్స్, ఎస్పెషల్లీ ఫ్యామిలీ హిస్టరీలో రిస్క్ ఫ్యాక్టర్ ఉన్న, చైల్డ్కి ఆల్రెడీ కొంత రిస్క్ ఫ్యాక్టర్స్తో సఫర్ అవుతున్నా, లేదా రొటీన్గా ఉన్న చిల్డ్రన్ బిట్వీన్ 8 to 8 ఇయర్స్లో వాళ్ళకి ఏదైతే మీకు చెప్పానో ఈ ఫైండింగ్స్ ఉన్నా, వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళని క్లోజ్ ఫాలోఅప్ చేసుకొని వాళ్ళు ఎర్లీగా ఐడెంటిఫై మనం చేసుకోగలిగితే ఫ్యూచర్లో వాళ్ళకి రాకుండా కూడా మనం ఆపగలుగుతాం అనమాట. ఈ పాయింట్స్ కూడా ప్రతి పేరెంట్స్ కూడా గమనించి 8 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ పిల్లల్లో ఎవరైనా ఒబీస్గా ఉంటే ఒక్కసారైనా సరే పీడియాట్రిషన్ చూపించి వాడికి హై రిస్క్ ఫ్యాక్టర్స్లో ఉన్నారా డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ చేయించుకోగలిగితే మనం ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ని తగ్గించుకోగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.